పుచ్చకాయ తొక్కు హల్వా ఇప్పుడు చేయబోతాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. పుచ్చకాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పుచ్చకాయ తొక్కు తురుము, పంచదార, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి. సో ఇది అన్నమాట, ఇది పుచ్చకాయ పై తొక్కు అండి. తొక్కు ఇలా సన్నగా గ్రేట్ చేసేసారు. మనం తురుముకుని వేడివేడి వాటర్లో ఒక్క పొంగొచ్చి వాటర్ లేకుండా నేను విడగొట్టుకున్నా దాన్ని. యాక్చువల్ ఇది నేనైతే ఆ పసరతో ఉన్నదాన్ని నేను తింటాను చేస్తాను. బయటైతే ఆ పసరతో ఉన్న కొంచెం పసరాసం వచ్చేదానికి అవాయిడ్ చేస్తూ ఉంటాను, అందువల్ల నేను బాయిల్ చేయాల్సి వచ్చింది. బాయిల్ చేస్తాను. సో ఫస్ట్లో మీరు ఈ స్వీట్ని అలవాటు చేయాలి అంటే స్మెల్ లేకుండా కొంచెం కొంచెంగా వెళ్తే అర్థమైపోతుంది. దీంట్లో మళ్ళా పుచ్చకాయలు రెండు కాయలు ఉంటాయండి, ఒకటేమో జీర్లు జీర్లుగా ఉంటుంది, ఒకటి పచ్చగా ఉంటుంది అండి. నేను పచ్చకాయ తీసుకున్నాను, అదే వైట్ అండ్ జీర్లు జీర్లుగా ఉంటుంది కదండి కాయ, ఆ కాయకైతే బాయిల్ కూడా చేయను అవసరం. అది పసర అనేది రాదు, ఇదైతే పసర ఎక్కువ వస్తుంది. కానీ ఈ కాయలో చాలా క్యాలరీస్ ఉంటాయండి, చాలా మంచిది శరీరానికి. మనం ఎంత తీసుకుంటే మనల్ని అంత కాపాడగలిగే శక్తి ఈ పొట్టుకు మాత్రం ఉంది. రోజు తీసుకున్న చాలా ప్రాబ్లం లేదండి మనకి అసలు. ముందు జీడిపప్పు ఫ్రై చేసుకుందాం కొంచెం. నేతులు ఇది వేయించుకుని పక్కన పెట్టుకున్నారా, అదే నేతిలో దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుని వేయించేసుకుని ఒక 3 or 4 minutes అండి, ఎక్కువ కాదు. కొంచెం సన్నమంట మీద మనం వేయించుకోవచ్చు అండి ఇది. సో అదే ఫ్రై అయినాయి, అదే బాండీలో కూడా దీన్ని వేయించేసుకో. తురుముకొని వేడి వాటర్లో ఒకసారి అలా బాయిల్ చేసిన పుచ్చకాయ తొక్కు తురుము. వేయించేది కేవలం దాంట్లో పచ్చి స్మెల్ అంటే కొంచెం పచ్చి వాసన వచ్చేది మాత్రమే వేయిస్తున్నామండి. ఆల్రెడీ అది ఉడికించేసింది కాబట్టి ప్రాబ్లం లేదు, ఇంకా పచ్చి ఏమి ఉంటే పోయేలాగా మనం కొంచెం వేస్తున్నాడు అంతే. అలాగే మీరు ఇలా ఎక్కువగా ఫ్రూట్స్తో అండ్ వెజిటబుల్స్లో రేర్గా మనం తక్కువ తీసుకునే వాటితో ఎక్కువ ప్రయోగాలు చేస్తారు? ఎక్కువ చేస్తాను. వేస్ట్గా ఇప్పుడు మనకి ఇది పై తొక్కు అనేది మనం పడేస్తూ ఉంటాం. అవును, మనం పడేసిన దాన్ని నిజంగా అటు వెళ్ళేదో ఇటు వెళ్ళేదో ఆగో గేదో ఏదో తింటుంది, అది మంచిగానే ఉంటుంది కదా, మనం ఎందుకు తినడం లేదు అసలు ఇలాంటిది. అది ఇది చాలా కంట్రీస్లో తింటారండి ఎక్కువ. సో ఇలా కొద్దిగా నేతిలో కొంచెంసేపు వేయించుకోవాలి. నేతిలోనండి మనకి అది కొంచెం పచ్చి వాసన పోయేటంత వరకే ఉంటుంది. మనం ఒక కప్పు తీసుకున్నాం కదా మేడం, ఒక కప్పుకి ఒక కప్పు పంచదార కంపల్సరీ పడుతుంది. సేమ్ అండి, మనం ఎంత తీసుకున్నామో నేను అంతే పంచదార తీసుకున్నాను అండి. దీంతో బెల్లంతో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మనకి. తాటి బెల్లం అవ్వచ్చు, మామూలు బెల్లం అవ్వచ్చు అండి, చాలా బాగుంటుంది అండి. ఓకే వేసేద్దాం అండి. ఇంకా మనకి ఈ వంట చేసేటప్పుడు మీడియం మంట మీదే నడిపించుకుంటే చాలా బాగుంటుంది. బయట వాళ్ళకి అంటే ఎక్కువ పెట్టడం లేదు మనకు అర్థం అవడం లేదు వాళ్ళకి. మీడియం సైజులో మనం మంట పెట్టుకుంటే బాగా తయారవుతుంది, బాగా వస్తుంది. ఓకే అది వేసినప్పుడు మనకి కొంచెం ఇలాచి పౌడర్ అండి. చాలామంది ఇది పౌడర్ యాడ్ చేస్తారండి కలర్, దీనికి కలర్స్ ఏమి అవసరం లేదండి, ఇది కూడా న్యాచురల్ కలర్, గ్రీన్గా చాలా బాగుంటుంది అన్నమాట. కిస్మిస్ అండి, కిస్మిస్ వేయించలేదు కదా? వేయించలేదండి, వేస్తే చేదు వస్తుందండి, అది కాకుండా బ్లాక్ వస్తుంది. మనం వేయించకుండా ఇప్పుడు ఎలాగ మనకు వాటర్ అనేది యాడ్ చేయలేదండి, దాంట్లో ఉన్నది కాబట్టి మనకు సరిపోతుంది. ఓకే పంచదార కరిగితే వాటర్ లాగా అదే వచ్చేస్తుంది కదా? యాక్చువల్ దాంట్లో వాటర్ ఉంటుంది కదా మేడం, మనం చేసిన దాంట్లో. ఇలా దగ్గర పడేంత వరకు దగ్గర పడుతుంది అండి కొంచెంగా మనకి, ఇంకా మన గుజ్జు అర్థమవుతుంది ఇంకా అవుతుందని ఉంది తెలుస్తూ ఉంటుందండి. ఇంకా అది చెత్త అది వేసింది, ఇది కూడా వేసింది. ఒక 2 or 3 minutes మూత పెట్టు, మూత పెట్టండి. ఓకే చూద్దామండి, 3 minutes అయిపోయింది, మంచి స్మెల్ వస్తుందండి. అవును, అంటే మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కాబట్టి తక్కువ సమయం పట్టిందండి, అదే మనం బాయిల్ చేసుకోకుండా వేసినట్లయితే కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు. ఓకే అయిపోయింది మేడం, అయిపోయింది, తీసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసుకోవచ్చు.
సో ఇలా అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వస్తే చక్కగా స్వీట్ సింపుల్గానండి. చూసారు కదా చాలా ఈజీగా మనకు తక్కువ సమయంలో ఒక మంచి స్వీట్ చేసామని మరి. అది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు ఆ టేస్ట్ చూసి మా ప్రేక్షకులకు కూడా చెప్పండి. అలాగే చెప్పుకున్నాను. పుచ్చకాయ హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పుచ్చకాయ తొక్కు తురుము, పంచదార, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి. పుచ్చకాయ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి వెరికిన తర్వాత అందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఉడికించిన పుచ్చకాయ తొక్కు తురుము కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అందులో ఒక కప్పు తొక్కుకి ఒక కప్పు పంచదార, కొద్దిగా యాలకుల పొడి, కిస్మిస్ వేసి బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. పంచదార అంతా కరిగి బాగా దగ్గర పడుతున్నప్పుడు జీడిపప్పు కూడా వేసి బాగా కలిపి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పుచ్చకాయ హల్వా రెడీ.